నెక్స్ట్ సినిమాలో పాట అడుగుతున్నారా? వేదికను అలంకరించిన బిక్కం వేణుగోపాల్ గారు, మన సత్యం రాజేష్ గారు, అలాగే థ్యాంక్ యూ ప్రీ రిలీజ్ సత్యం రాజేష్ గారు. రియల్లీ ఇది నిజమండి, ఈ సినిమాలో కామెడీ ఇరగ తీసేశారు. నేను తినబోతే రుచి చూడడం వేస్ట్, అంత బాగా చేశారు. ప్రతి సీన్ అందరు ఎంజాయ్ చేస్తారు. చాలా రోజుల తర్వాత అంటే ఐ మీన్ ప్రతి సినిమాలో తన ఐడెంటిటీ చూపించి తన స్పెషాలిటీ చూపిస్తారు. ఈ సినిమాలో ప్రత్యేకించి ఒక మంచి ఒక మేనరిజం ఉందండి సత్యం రాజేష్ గారిది, సూపర్. సో అది డెఫినెట్గా ఇది థ్యాంక్ యూ. సో ఇచ్చేసిన అందరికీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మమ్మల్ని విషెస్ చెప్పడానికి వచ్చిన ప్రతి వారికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా టీమ్, రామకృష్ణ పరమహంస గారు, మద్రెడ్డి శ్రీనివాస్ గారు, బాలరెడ్డి గారు, అజయ్ సార్, అట్లాగే వెంకట్ గారు, వాట్ హూ ఎవర్ అందరం సమిష్టిగా, ఐ మీన్ కలెక్టివ్గా వీ వర్క్డ్ ఏ లాట్. అంటే అవుట్పుట్ కోసం మా ఎఫర్ట్స్ అన్నీ పెట్టాం. సో మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. ఇంకా ఓన్లీ లెఫ్ట్ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి ఈ సినిమాను ఇంకొంచెం ముందుకు నడిపించి హిట్ చేయడం. ఒకటే తర్వాయి ఆల్మోస్ట్, నాకు మ్యూజిక్ పరంగా మంచి లిబర్టీ ఇచ్చి ఇంత మంచి అవుట్పుట్ రావడానికి ప్రొడ్యూసర్ మద్రెడ్డి శ్రీనివాస్ గారు, ఈ సందర్భంగా మా అంటే నన్ను ఇంట్రడ్యూస్ ఈ సినిమాకు ఆహ్వానించి పిలిచిన కుమారస్వామి గారికి, ముఖ్యంగా ఆయన అన్ఫార్చునేట్ హీస్ నో మోర్ ఇన్ ద వరల్డ్, ఐ ప్రే టు గాడ్ ఆయన ఆత్మక్షాంతి కావాలి కలగాలని కోరుకున్నాను. అలాగే డైరెక్టర్ రామకృష్ణ పరమహంస గారు, ఈజ్ డెబ్యూ అయినా యూ నెవర్ ఫీల్ థ్రూఅవుట్ ద ఫిల్మ్, ఇక్కడ కూడా మీరు ఇతను డెబ్యూ అనే వర్డ్కి అసలు ఆయన ఛాన్స్ ఇవ్వలేదు. అంత కన్ఫర్మేషన్గా అంటే వర్క్ అతను ఎంత చక్కగా అంత క్లియర్గా రాబట్టుకున్నారంటే నాకు ఇది కావాలి, నో ఇది పక్కా ఇదే కావాలి అని చెప్పి తీసుకున్నారు కాబట్టి ఈ ఆడియో ఇంత బాగా వచ్చిందండి. అలాగే నా ప్రొడ్యూసర్ గారు కూడా మామూలు లిమిట్ ఇవ్వలేదు, ఎందుకంటే బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ అవుట్పుట్ను దృష్టి పెట్టుకొని హీ గేవెన్ ఏ వెరీ గుడ్ లిబర్టీ. సో అన్ని రకాలుగా ఇటు కథ కథనాల పరంగా, అటు మ్యూజిక్ పరంగా, అటు డ్యాన్స్ పరంగా, అలాగే మన హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అయితే అమేజింగ్. ఎందుకంటే కొత్త వాళ్ళంటే అసలు మీరు ఇక్కడ కొత్త అనే శబ్దానికి అవకాశం ఇవ్వలేదు వీళ్ళు హీరో హీరోయిన్స్. వాళ్ళ కెమిస్ట్రీ సినిమాలో కొన్ని సీన్స్లో అయితే నిజంగా అండి, అంటే నేను చెప్తే ఎగ్జాగరేషన్ ఉంటుంది. సో ఐ అంటే వీపింగ్ అంటే ఎండ్లో వీళ్ళిద్దరి మధ్యలో అంటే సౌమ్య మీనన్ రంజిత్ మధ్యలో ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఇట్ ఇస్ డెఫినెట్లీ ఇట్స్ కనెక్ట్ టు ఎవ్రీ హార్ట్, తప్పకుండా అది కనెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాకి మంచి మ్యూజిక్ తోడైతే హిట్ అయిద్దని మీరు ఆల్రెడీ నా సంపంగికి ప్రూవ్ చేశారు. దీనికి కూడా దానికి మించి కష్టపడి చేశాను, ఇష్టపడి చేశాను. సో మీరందరూ మరోసారి మమ్మల్ని అందరినీ మా కష్టానికి మీరు ఓట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ గంటాడి కృష్ణ గారు, సత్యం రాజేష్ గారు. అందుకే నమస్కారం అండి.